మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని, ఇది పశ్చిమ దిశగా ప్రయాణించొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని ఉత్తర ఈశాన్య దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 13 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది.